రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాన్ అక్రిడేట్ రిపోర్టర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. గంభీరావుపేట మండలంలోని నాన్ అక్రిడేటెడ్ రిపోర్టర్స్ కమిటీ ఏర్పాటులో భాగంగా 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా అక్షర న్యూస్ రిపోర్టర్ భానుప్రకాష్, ఉపాధ్యక్షులుగా V3 న్యూస్ రిపోర్టర్ బిట్ల గణేష్, ప్రధాన కార్యదర్శిగా SRTV రిపోర్టర్ వేణులను నియమించారు. వీరితో పాటు కమిటీ సభ్యులుగా మైత్రి న్యూస్ రిపోర్టర్ శ్రీకాంత్, టుడే టీవీ నరేష్, బహుజన మీడియా శంకర్, ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ భరత్, ప్రజాపక్షం రాజు, ఆదాబ్ హైదరాబాద్ కుమార్లతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో అక్రిడేషన్ లేకుండా పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ అందరం కలిసి నాన్ అక్రిడేషన్ కమిటీ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనము రిపోర్టర్స్గా కొంత కాలంగా చాలామంది ఇక్కడ చేస్తున్న రిపోర్టర్ మిత్రులు గత కొంత కాలంగా పనిచేస్తున్నప్పటికీ అక్రిడేషన్ లేదు అనే కారణం చేత వాళ్ళకు సరైన గుర్తింపు రావడం లేదు. సో ఇటువంటి తారతమ్యాలు లేకుండా మనకు రిపోర్టర్స్గా మనకున్న హక్కుల కోసం పోరాటం చేయడానికి, ప్లస్ మేము కూడా రిపోర్టర్స్ ఇక్కడ ఉన్నాము, మేము చేస్తున్నాము అని ప్రతి ఒక్కరికి తెలియజెప్పే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎలాంటి వేరే ఉద్దేశాలు అయితే ఏం లేవు. దయచేసి అక్రిడేషన్ ఉన్న మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేస్తారని, మాకు సపోర్ట్ చేస్తూ ఎల్లవేళ తమ సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతారని కోరుకుంటున్నాను.